ना मुंदु कूर्चुन्नटुवंटि अलागे वैएस जगन मोहन रेड्डी अंटे प्राणं इच्चेटाकि कूडा सिद्धंगा उंडि कुर्ची लेकपोयिना पैन चिनुकु पडुतुन्ना काळ्ळु नोप्पि पेडुतुन्ना గంటల తరబడి ఎంతో సుదూరం నుంచి ప్రయాసల కోర్చి జగన్ మీద ప్రేమ కోసమే ఇక్కడ నుంచున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయం గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడిందంటే ప్రజాస్వామ్య వ్యవస్థకి నాలుగవ స్తంభంగా మనందరం సాంప్రదాయబద్ధంగా చెప్పుకుంటున్నటువంటి పత్రికా ప్రపంచం ఇవాళ కుల ఉన్మాదంతో ఈ స్థాయికి అంటే ఒక రాజకీయ పార్టీలో ఈ దుష్ట చతుష్టయం గురించి మీడియా దుర్మార్గపు పోకడల గురించి మాట్లాడుకోవాల్సి రావడం అంటే ఇవాళ దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తులు నలుగురే నలుగురు ఆ నలుగురు ఎనకటికి మన నీతి కథల్లో సూక్తుల్లో పలక బల్పం పట్టిన దగ్గర నుంచి మనందరం కూడా నేర్చుకునే ఉన్నాం ఒక అయ్యవారు మేకపిల్లని తీసుకెళ్తుంటే నలుగురు దొంగలు కలిసి మొదటి దొంగ చంద్రబాబు అయితే రెండవ దొంగ ఈనాడు రామోజీరావు అయితే మూడవ దొంగ రాధాకృష్ణ అయితే నాలుగవ దొంగ అనే ఒక పిల్ల దొంగ బీఆర్ నాయుడు అని కొత్తగా పుట్టొచ్చినటువంటి ఒక పిల్ల దొంగ ఈ నలుగురు కలిసి అయ్యగారు మీ మేక మీ సంఖ్యలో ఉన్నది మేక పిల్ల కాదు కుక్క పిల్ల మేక పిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్పని అడుగడుక్కి వచ్చి కనపడి చెప్తే పాపం అమాయకులైనటువంటి అయ్యవారు నిజంగానే నాకు తెలియక రాజుగారు నాకు మోసం చేసి కుక్క పిల్లను దానం చేశాడు మేకపిల్ల బుద్ధులని చెప్పిన ఆ మేకపిల్లను వదిలేసి వెళ్ళిపోతే ఆ అమాంతం ఆ నలుగురు దొంగలు నలుగురు దొంగ కలిసి ఆ మేకపోతని ఎలా కూరండుకుతున్నదో నీతి సూత్రంలో మనందరం కూడా చెప్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఇవాళ మేకపిల్ల అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ అయ్యవారు లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కట్టుకథలు చెప్పి ఆ అధికారాన్ని అప్పన్నంగా ఈ నలుగురు దొంగలు పంచుకునే ప్రయత్నంలో జరుగుతుంటే ఆ రోజు ఆ అయ్యగారేమన్నా అమాయకుడేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకుడు ఈ నలుగురు దొంగలకి శాస్తి చేసి పంపేటువంటి ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ ఈ మీడియా వ్యవస్థని ఎంత దారుణం చేశారంటే వీళ్ళందరికీ కావాల్సింది ఒకటే మనోడు పరిపాలనలో ఉండాలి మనోడు మాత్రమే అధికారంలో ఉండాలి ఆ మనోడు కూడా మన చెప్పుచేతల్లో ఉండేవాడే కావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి కుల ఉన్మాదంలో ఇవాళ ఉన్నటువంటి ఈ మిత్రులందరూ కూడా ఉన్నారు ఎన్టీ రామారావు గారు కూడా మనోడే కానీ ఎన్టీ రామారావు గారు మనోడైనంత మాత్రాన అంటే తీసుకొచ్చేప్పుడు మనోడే అని చెప్పని లెగ్గొట్టారు తర్వాత తెలిసింది ఎన్టీ రామారావు నికారసైనోడు తప్పితే మనలాగా దొంగబుద్ధులు లేనోడని చెప్పని ఆ ఎన్టీ రామారావుని కూలదోయటాకి సాక్షాత్తు రామోజీరావు గారు కుట్రలు చేస్తే ఆ రామారావు గారు చనిపోయే ముందు చెప్పాడు నమ్మక ద్రోహి రామోజీరావు అని చెప్పిన ఆయన నోటితో ఆయన మాట్లాడాడు చంద్రబాబు వీరు ఎందుకు కావాలంటే వీళ్ళకి రాధాకృష్ణ గారికి కానీ రామోజీరావు గారికి కానీ ఈ బీఆర్ నాయుడికి కానీ వీళ్ళ ముగ్గురికి కావాల్సింది ఏంటంటే మనోడు ఉండాలి కానీ ఆ మనోడు కూడా మన చేతిలో చెంచాగిరి చేసేవాడు ఉండాడు తప్పితే ఎవడపరిచాడు ఉండకూడదు అనేది వాళ్ళందరి యొక్క ఆలోచన అందుకోసం అని చెప్పనే ఇవాళ ఈ తిప్పలు ఈ గోలలు ఈ విషంచిమ్మేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ మీడియా వ్యవస్థకు పట్టిన చీడని పాలదోటాకి ఒక ఉదయం పుట్టింది ఒక వార్త పుట్టింది కానీ వాటిని పేకపిసి చంపే వరకు కూడా వీళ్ళందరూ కూడా నిద్రపోలేదు రాజశేఖర రెడ్డి గారి పాలన మీద కూడా ఇదే ఇష్టానురాజ్యంగా నీచపు రాతలు రాస్తుంటే
ఆ నీచపు రాతలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగానే మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజలకు నిజం చెప్పడం కోసమే పుట్టినటువంటి పత్రిక సాక్షి పత్రిక సాక్షి ఉద్భవానికి సాక్షి పుట్టడానికి కేవలం ఈ దుర్మార్గుల యొక్క రాక్షస క్రీడమూలంగానే సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజలకు నిజం చెప్పడం కోసమే సాక్షి పుట్టాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది పాలకులను ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకొని ఆడించి తమ వర్గ స్వలాభం కోసం తమ స్వలాభం తమ సొంత ప్రయోజనాలను సాగించుకోవడమే లక్ష్యంతోనే పనిచేస్తున్నటువంటి రామోజీరావు గారు రాధాకృష్ణ అలాగే బిఆర్ నాయుడు చేస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం పరిపాలన తమ గుప్పెట్లో ఉండాలి తమ మాట చలామణి కావాల్సిందేందే వారి పూర్తి తపనైతే వారికంటే గిట్టని వారి మాట లెక్క చేయనటువంటి ప్రభుత్వాలపై బుర్ర జిమ్మటం నాడు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వీరికి ఆలవాలమైంది ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టే పెద్దలా గద్దలా అని చెప్పని రామారెడ్డిరావు గారు పెద్ద పేపర్లో పెద్దగా రాశాడు అక్షరాలతో ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తాడు ఔటర్ రింగ్ రోడ్ నేను కట్టానంటాడు మరి ఔటర్ రింగ్ రోడ్ నువ్వు కట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు భూసేకరణ ఎలా చేశారనేది ఎందుకు చేశారు రోడ్డు నిర్మాణం చేసింది ఆయన శంకుస్థాపన చేసింది ఆయన అయితే అంటే ఎంత పచ్చి రాతలు అసత్యపు రాతలు ఉంటాయనేది ఇవాళ మనందరం చూస్తున్నాం నాడు రామోజీరావు గారికి రాధాకృష్ణ గారికి లేదా బిఆర్ నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ఎంత కుల ఉన్మాదం అంటే ఎన్టీ రామారావు గారు మనోడైనా కూడా చెప్పు చేతల్లో లేడు కాబట్టి అక్కర్లేదు లక్ష్మీపార్వతి గారు మనమ్మైనా ఆవిడికోయి మాత్రం కుదరదు వీళ్ళకి కావాల్సింది వీళ్ళ చెప్పు చేతల్లో వీళ్ళకి వంగు సలాములు కొట్టి వీళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేసేటువంటి తొత్తు కావాలి చంద్రబాబు చౌదరి లాంటి తొత్తు తప్పితే వీరికి మరొకరు అక్కర్లేదనేది వారి యొక్క ఆలోచనలు వారు చేసినటువంటి కుట్రలు మనకు అర్థమవుతాయి ఇలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా రెండవసారి రాకుండా ఉండేదానికి ఆహర్నిశలు ప్రయత్నం చేశారు ఎన్నో కుట్రలు చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకు చూసుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై వచ్చినా ఈ ముగ్గురు కలిసి నలుగురు కలిసినటువంటి పన్నాగాలను కూడా పటాపంచలు చేస్తూ మళ్లీ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది ఇవాళ రాధాకృష్ణ చాలా మంది మాట్లాడుతుంటారు అంటే రాధాకృష్ణ గారికి ఏమున్నాయి వ్యాపారం డబ్బులు ఇస్తాడని చంద్రబాబు వస్తే చిన్న ఉదాహరణ మీరెవరైనా ఇబ్రహీంపట్నం దగ్గర వంతెన దాటేప్పుడు ఒకసారి ఎడం పక్కకి చూడండి యాక్టివ్ పవర్ ప్లాంట్ అని చెప్పిన ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది దాని ఆ యాక్టివ్ పవర్ ప్లాంట్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అది ఆడుతూ ఉంటుంది ఆ చంద్రబాబు అధికారం పోగానే ఆ పవర్ ప్లాంట్ మూతపడతా ఉంటుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఆ పవర్ ప్లాంట్ ద్వారా డబ్బు ఆ కిటికీ కూడా డబ్బులు దోచిపెడతామే చంద్రబాబు పని కాబట్టి అటువంటి కకృతి కోసం డబ్బు కోసం రాధాకృష్ణ చేయనటువంటి దుర్మార్గాలు నీతి లేని నీతి మాలిన పనులు చేయటం చూస్తున్నాం నీతి మాలిన రాతలు నిన్న మన మాతృ సమానరాలు విజయమ్మ గారు తన మనసుని తన మనసులోని ఆవేదనని మన కుటుంబ సభ్యులందరి ముందు తేట తెల్లం చేస్తూ ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా పారదర్శకంగా మాట్లాడితే ఇరాబాబు రాయితాకి విషం చిమ్మటాకి మనిషి జన్మ ఎచ్చామా మనకు అనేది అర్థం కాదా మనకి రాస్తాడా విజయమ్మ గారి గురించి నిన్నంత గొప్పగా నేనైతే చెప్తున్నా నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు విజయమ్మ గారు కానీ జగన్ గారు కానీ నాకు చనువు లేదు పరిచయం లేదు చనిపోయిన దగ్గర నుంచి వారిని దగ్గరగా చూస్తున్నా విజయమ్మ గారు వారు ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన తర్వాత అంత అద్భుతంగా కాగితం చూడకుండా తన మనసుని తన కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తల ముందు ఎంత గొప్పగా ఆయన చెప్తే ఇవాళ పొద్దున పేపర్ తీయంగానే ఎంత కిరాతకంగా రాస్తాడు మనిషి జన్మ ఎత్తునోడు ఎవడన్నా రాస్తాడు ఆ మధ్య ఒక సినిమా వచ్చింది మహేష్ బాబు సినిమా దాంట్లో అంటాడు మహేష్ బాబు ఏమండి సుబ్బారావు గారు ఇటువంటి తప్పుడు రాతలు రాసి ఆ తప్పుడు రాతల ద్వారా వచ్చేటువంటి నాలుగు డబ్బులు తీసుకెళ్లి మీ ఇంట్లో అన్నమైతే వండుకోగలరేమో కానీ మీ ఇంట్లో పెళ్ళాం పిల్లలు సుఖశాంతులతో ఉంటారా అని చెప్పిన మహేష్ బాబు ఒక డైలాగ్ ఉంది
నే అదే మాట అడుగుతున్నా. ఇంత తప్పుడు రాతలు నీచమైన రాతలు రాసి రాధాకృష్ణ గారు చంద్రబాబు దగ్గర నుంచి నాలుగు మూటలైతే తీసుకెళ్లారా గానీ మీ ఇంట్లో భార్య పిల్లలు సుఖశాంతులతో ఉండారా ఈ డబ్బులు తినేయని చెప్పి నేను అడుగుతున్నాను ఆయన. ఎందుకు ఈ పాపపు సొమ్ము? ఎందుకోసం? ఎవడి కోసం? ఎన్ని కార్లు కావాలి? ఎన్ని డబ్బులు కావాలి? సొక్కా లోపల దోసి ప్యాంట్ లోపలికి దోసి తక్కువ చేసుకుని సింగురంగమ్మని చెప్పిన నాలుగు నీతి కబుర్లు చెప్తే సరిపోదు రాధాకృష్ణ గారు. చెప్పే మాట ఏంటో జగన్మోహన్ రెడ్డి గారితో మేమన్నా బతిమాలి ట్రైనింగ్ క్లాసులు ఒక పావుగంట కోచింగ్ ఇవ్వమని చెప్తాం మీకు. ఏది మాట్లాడితే అదే మీరు ఆచరించేలాగా, ఏది పది మందికి చెప్తావో ఆ పది మందికి చెప్పే మాటే నువ్వు ఆచరించే మా జీవితంలో ఆచరించేటువంటి బాణి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు స్కూల్ వదిలేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అన్నా నేర్చుకోమని చెప్పని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి చెప్తూ